సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 9666-365-365. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలిచ్చినటువంటి విలక్షణమైన తీర్పు అధికార కూటమికి ప్లస్ పాయింట్గా మారింది. అలానే విపక్షం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి. కానీ ఏపీ అసెంబ్లీలో వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. అటు పార్లమెంట్లో చూస్తే 4 లోక్సభ సభ్యులు మిగిలారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజే బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం లేపుతోంది. వైసీపీ నుంచి వలసల పర్వం జరగబోతోంది అనేటువంటి సంకేతాలు ఆయన ఇస్తున్నారు. అలానే సీనియర్ లీడర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా జగన్ని వదిలి బీజేపీ వైపు చూస్తున్నారనే హాట్ కామెంట్స్ చేశారు. ఇందులో నిజమెంత? నిజంగానే మిగిలినటువంటి విపక్షంలో మిగిలినటువంటి 4-5 సభ్యులను కూడా ఊడ్చేసేటువంటి పరిస్థితి ఉందా? అసలు ఏం జరుగుతుంది ఏపీ రాజకీయాల్లో? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్కారం. నమస్కారం సార్ కేశవ్ గారు. రవికిరణ్ గారు, ఏంటి ఫస్ట్ డే అసెంబ్లీ సెషన్స్ అంటే కలర్ఫుల్గా ఉంటుంది, జనరల్గా అందరూ కండువాలు వేసుకొని వస్తారు కాబట్టి. సో బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే, జమ్మలమడుగు ఎమ్మెల్యే, ముఖ్యమైనటువంటి కడప జిల్లా, మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సొంత జిల్లా, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ విధంగా చూడాలి, బీజేపీ నాయకులతో ఎవరైనా టచ్లోకి వచ్చారా వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, ఇందులో వాస్తవం ఎంత? కేశవ్ గారు, మీకు అంతా తెలుసు, జమ్మలమడుగు ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు ఒక విలక్షణమైనటువంటి పర్సనాలిటీ, ఓ రకంగా సెన్సేషన్ కి కేర్ ఆఫ్ అట్రస్ గా మనం చెప్పక తప్పదు. అయితే మాకు ఇటీవల రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది కేశవ్ గారు. దానిలో ఎన్నికల్లో జరిగినటువంటి ఏ రకంగా జరిగింది, ఏ రకంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దాని మీద ఒక సమీక్ష సమావేశం జరిగింది, రాష్ట్ర పదాధికారుల సమీక్ష సమావేశం. దానిలో మా రాష్ట్ర నాయక, మా రాష్ట్ర అధ్యక్షులు వారు రాజమండ్రి ఎంపీ పురంధీశ్వరి గారు, అలాగే కేంద్ర నాయకత్వం కూడా మాకు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, వైసీపీ పార్టీ నుంచి ఎవరు వస్తా అన్నా సరే మీరు గమ్మున ఎవరు తీసుకోవద్దు, జిల్లా అధ్యక్షులను, పదాధికారులను, అధికార ప్రతినిధులను మీరు వెళ్ళిపోయి వెంటనే కండు వేసి తీసుకొని, సో వాళ్ళకి రైట్ అవే ఎంట్రీ, దెర్ ఇస్ నో ఎంట్రీ. ఎవరన్నా ఇతను వస్తారనుకుంటే దానికి ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి, మీ జిల్లాలో పలానా వాడు జరుగుతున్నారు లిస్ట్, ఆ లిస్ట్ మాకు పంపండి, రాష్ట్ర పార్టీకి పంపండి, దాని మీద మేము పరిశీలించి తగు సమయంలో తగు నిర్ణయం తీసుకుంటాం. అంతేగాని నిర్ణయాలు మీరు క్షేత్రస్థాయిలో నిర్ణయాలు తీసుకోవద్దు అన్న ఆదేశం అయితే, అన్న లైన్ అయితే మా రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం కూడా మాకు లైన్ ఇచ్చేసారు. సో మేమైతే డోర్లు బాగా తెలిసి పెట్టలేదు, అదైతే స్పష్టం. వారు అన్నది ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చే అవకాశం, ఎంపీలు వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అంటే కొన్ని పేర్లు కూడా ఆయన ప్రస్తావించారు, చాలా కీలకమైనటువంటి పేర్లు, వైఎస్ఆర్సీపీ లోక్సభ లీడర్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు వస్తారని, ఆయన ఆయన తండ్రి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కూడా పార్టీ మారాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని, వీళ్ళిద్దరు కంపల్సరీ వీళ్ళు రావడానికి అవకాశం ఉందని, ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కూడా అప్రోచ్ అవుతున్నట్టుగా, ఇంకొక విషయం కడపలో మళ్ళీ ఉప ఎన్నిక రాబోతుంది అవినాష్ రెడ్డికి సంబంధించి అని ఈ అంశం. సో ఇవి చాలా ఆసక్తికరంగా పొలిటికల్ సర్కిల్స్లో డిస్కషన్ పాయింట్గా మారిపోయినాయి. నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫ్యామిలీ కానీ, మిథున్ రెడ్డి గారు కానీ పార్టీ మారే ఆలోచన చేసేటువంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా? అంటే మా వరకైతే సమాచారం లేదు, బట్ దీన్ని రెండు కోణాల్లో మనం విశ్లేషించండి. ఓకే, ఒక కోణం ఏంటంటే వైసీపీ పార్టీలో ఆల్రెడీ ఇప్పుడు ఒక రకమైన నైరాశ్యం, రకమైనటువంటి శ్మశాన వైరాగ్యం ఉంది. దానిలో ఈ స్టేట్మెంట్ ద్వారా ఆ పార్టీలో ఇంకా గుబులు పెంచడం, ఆ పార్టీలో ఇంకా నాయకుల్లో అభద్రత భావం పెంచడం, సో వాళ్ళ టెన్షన్ పెంచడం, అది ఒక కోణం ఉండొచ్చు. రెండో కోణం ఎలా ఉంటుందంటే, మనం 2019 ఎన్నికల తర్వాత చూసాం, ఏ రోజు సుజనా చౌదరి గారు కానీ, సీఎం రమేష్ గారు కానీ వీళ్ళు వారి పార్టీని వదిలేసి మొత్తం వచ్చి రాజ్యాంగబద్ధంగా చట్టాలకు అనుగుణంగా 2/3 తో వచ్చి బీజేపీలో జాయిన్ అయిపోతారని మేము ఎప్పుడు అనుకోలేదు. నా తెలిసి ఎవరు అనుకుని ఉండరు. సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు వచ్చి జాయిన్ అవ్వడం, ఆయన సీఎం రమేష్ గారు అంటే చంద్రబాబు నాయుడుకి రైట్ హ్యాండ్, అలాంటి వ్యక్తి సుజనా చౌదరి గారు హ్యాండ్, ఆ రెండు హ్యాండ్లు ఎందుకు వస్తాయని అట్లా అని ఎవరు నమ్మరు కూడా. అలాంటిది జరిగింది, 6 రాజ్యసభలు ఉంటే 4 వచ్చి జాయిన్ అయిపోయారు కిరంగా వచ్చి. అలాగా అలా చూసినప్పుడు ఇది జరగకూడదు ఏమంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేకపోతే మధుర రెడ్డి గారు లేకపోతే వైఎస్ అవినాష్ రెడ్డి రాకూడదని మనం ఎలా అనుకుంటున్నాం? ఒకవేళ వస్తారేమో, ఇప్పుడు కాబట్టి తర్వాత వస్తారేమో, అక్కడ వచ్చినప్పుడు మరి ఇక్కడ ఎందుకు రాకూడదు, ఇలా వచ్చి ఆయన రాజ్యసభలో అందులో 11 ఉన్నారు వాళ్ళు. అవునవును, రాజ్యసభలో ఇప్పటికి కూడా కొంచెం ఆ సపోర్ట్ అనేది అవసరం అయ్యే పరిస్థితి అయితే ఉంది కాబట్టి రాజ్యసభలో
ఏపీకి సంబంధించినటువంటి 11 మంది కూడా వైసీపీ సభ్యులే ఉన్నారు. టీడీపీకి అసలు నో మెంబర్స్ కదా. సో ఆయన చెప్పిన ఈక్వేషన్స్ ప్రకారం చూసినప్పుడు ముందు ప్రక్రియ రాజ్యసభ లోక్సభలో జరిగే అవకాశం ఏమైనా ఉందా? ఇలాంటి పరంపర జంపింగ్ చేసేటువంటి పరంపర ఇప్పటి వరకైతే దాని మీద సమాచారం లేదు. బట్ భవిష్యత్తులో చలగదు, జరగకూడదు, అసలు జరిగే అవకాశం లేదని మనం చెప్పాక మనం సరిపోం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మన ప్రెసిడెన్స్ మనం చూస్తున్నాం. వాళ్ళు 6 రాజ్యసభలో ఉంటే టీడీపీ 4 వచ్చేసారు కదా. రాజ్యాంగబద్ధంగా జరిగింది అది. చట్ట వ్యతిరేక కొంతమంది తిరిగి అనుకుంటారు చట్ట వ్యతిరేకంగా వచ్చేసారని కాదు. పార్టీ ఫిరాయింపు చట్టం అనుకుని అనుగుణంగా 2/3 మెంబర్స్ కనుక వచ్చేస్తే అది పార్టీని విలీనం చేసినట్టు అవుతుంది. అలాగే ఇప్పుడు వైసీపీలో 11 మంది 2/3 మెంబర్స్ వచ్చేసారనుకోండి, వైసీపీ పార్టీని రాజ్యసభలో ఉన్నట్టు వైసీపీ పార్టీని బీజేపీని విలీనం చేసినట్టు అవుతుంది. అలా ఎవరన్నా లేదా లోక్సభలో ఉన్నట్టు 4 ముగ్గురు వచ్చేసారనుకోండి, అది చట్టబద్ధంగానే జరిగిపోయినట్టు అవుతుంది. అలా ఏమన్నా వచ్చేసారనుకోండి, చూద్దాం మరి ఫ్యూచర్ లో అటువంటిది. మరి ఆదినారాయణ రెడ్డి గారు కదా ఏమైనా ఉప్పందిందేమో సమాచారం అందిందేమో, ఇందాక నేను చెప్పిన 2 కోణాల్లో ఏ కోణం కరెక్టో అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది కేశవ్ గారు. అంటే భవిష్యత్తు ఈ భవిష్యత్తు ఢిల్లీలోనే డిసైడ్ అయితే అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అనుకోవచ్చా అట్లాగా? ఎందుకంటే మొత్తం అంతా కూడా ఢిల్లీ బేస్డ్ సబ్జెక్టే కనిపిస్తుంది. ఏపీలో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి చర్చ జరిగినప్పుడు మాత్రమే ఏపీలో డిస్కషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఢిల్లీ కేంద్రంగా ఈ పార్టీ ఫిరాయింపులు జరగడానికి స్కోప్ ఉందా? అదేనండి. ఇప్పుడు ఎమ్మెల్యేలు మీరంటే ఎమ్మెల్యేలు అవసరం అయితే లేదు. అక్కడ ఎంపీలు గతంలో ఏంటంటే ఇప్పుడు గతంలో సుజనా చౌదరి గారు జాయిన్ అప్పుడు కూడా మాకు కూడా ఈ సమాచారం తెలియదు, టక్కన 1 జాయిన్ అయిపోయారు. ఢిల్లీలోనే చర్చ జరిగింది. అలాగే ఇది కూడా ఒకవేళ ఆయన జాయిన్ అయితే ఢిల్లీలోనే చర్చ జరుగుతుంది. మా వరకు కూడా సమాచారం రాకపోవచ్చు కూడా. అక్కడ 1 టక్కన జరిగిపోతే జరిగిపోవచ్చు, జరగదు అని చెప్పడం లేదు. అది చట్టం వ్యతిరేకం కూడా కాదు. మనం గనక అలా 2/3 మెజారిటీ కాకుండా విడిగా ఏమన్నా తీసుకుంటే అది చట్ట వ్యతిరేకం. విడిగా ఏమన్నా ఎమ్మెల్యేలో ఎంపీలో తీసుకునే 2/3 మెజారిటీ కాకుండా సగం మందిని తీసుకున్నాం అనుకోండి, తీసుకుని పెట్టుకుంటే అది చట్ట వ్యతిరేకం, అది రాజ్యాంగ వ్యతిరేకం, అది తప్పట్టాలి. ఒకవేళ వాళ్ళు వచ్చి మేము ఉండం 2/3 4 లోక్సభలో 3 జాయిన్ అయిపోయారు అనుకోండి, అది చట్టబద్ధమే. అలాగే 11 2/3 మెంబర్స్ వచ్చారనుకోండి, అది కూడా చట్టబద్ధమే. అలా ఏమైనా వస్తారు రాదు అనేది ఢిల్లీ మీరు ఢిల్లీ స్థాయి నిర్ణయాలు ఉంటాయి. ఆ స్థాయి నిర్ణయాలు రేపు మాపు అయితే ఉంటాయి. నేనైతే అనుకోను దానికి అది తొందర ఏమి లేదు. భవిష్యత్తులో ఉండబోవు అని కూడా మనం చెప్పడానికి మన స్థాయి సరిపోతుంది ఆ విషయం చెప్పండి. రైట్. ఇంకా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి చూస్తే అసెంబ్లీలో ఓకే ఉండాల్సినటువంటి నంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 ఒక సమన్వయంతో ముందుకెళ్తున్నాయి. వైసీపీ విషయంలో ఇప్పుడు అంత అవసరం లేదు. ఎందుకంటే గెలిచిన 11 కూడా 6 రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నారు. ఒకరు బీసీ, ఇద్దరు ఎస్సీ, ఇద్దరు ఎస్టీ. సో వాళ్ళలో ఎవరిని ఎలా తీసుకోవాలనేటువంటి ఈక్వేషన్స్ కూడా కష్టం కాబట్టి ఎమ్మెల్యేల అంశాన్ని పక్కన పెట్టేస్తే శాసనమండలి పైన చర్చ నడుస్తుంది. శాసనమండలి విషయంలో ఏంటి? ఎందుకంటే మొత్తం నంబర్స్లో 38 వైసీపీ ఎమ్మెల్సీలే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఆశలు పెట్టుకుంది కూడా శాసనమండలిలో చూసుకుందాం అనేటువంటి మాటే చెప్పారు. సో అక్కడ ఫిరాయింపులు ఏ విధంగా ఉండొచ్చు మీ అంచనా ప్రకారం? ఇప్పుడు ప్రజలు వైసీపీ పార్టీకి ఓ చక్కటి క్రికెట్ టీం ఇచ్చారు, 11 ఇచ్చారు. వాళ్ళు ఆడుతాం ఆంధ్ర లాంటి క్రికెట్ టీమ్ లో పాల్గొని ఆ 11 జట్టుగా ఉండాలని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం. సో దానిలో ఎక్కడ విచ్ఛిన్నం జరగాలని ఇంట్రెస్ట్ అయితే ఎవరికి లేదు. కలిసికట్టుగా ఉండండి, ఆ 11 ఒక టీం తయారు చేస్తున్నారు కాబట్టి. అయితే ఎమ్మెల్సీల విషయం వచ్చేస్తే మనం ఇది 2019 తర్వాత కూడా రాష్ట్రంలో చూసాం కేసు గారు. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఎక్కువ మంది ఉన్నారు, వైసీపీకి లేరు. ఆ రోజు ఆయన అక్కడ కూడా అడ్డుకుంది కూడా ఏం లేదు కూడా. అక్కడ ఒకే ఒక్క విషయంలో 3 విషయంలో మాత్రమే ఆ రోజు అడ్డుకొని సెలెక్ట్ కమిటీకి పంపించారు. మిగతా ఏ బిల్లుని అడ్డుకున్నా సరే ఆగేది కాదు. అది సెలెక్ట్ కమిటీకి కూడా అన్ని పంపలేదు. సెలెక్ట్ కమిటీకి పంపడం వల్ల ఏంటంటే ఒక 6 తాత్సారం జరుగుతుంది అంతే. మిగతా ఏ బిల్లు ఏది ఇంగ్లీష్ మీడియం బిల్లు కానీ ఏదన్నా సరే ఓకే మాకు వద్దు మాకు ఇష్టం లేదని చెప్తాం వరకే కానీ దే డోంట్ హ్యావ్ ఎనీ సే. ఎగువ సభకి, రాష్ట్రంలో ఉన్న ఎగువ సభకి పెద్దగా సే ఉండదు. ఒకసారి నో అంటావు, 2 నో అంటారు, 3 యాక్సెప్ట్ అయిపోరు. సో దానిలో ఇబ్బంది ఏం లేదు. గతంలో కూడా కేవలం 3 అంశం మీద మాత్రమే జటిలంగా అయింది కానీ మిగతా ఎక్కడ. దాంతో ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి గారు కోపం వచ్చి డిజాల్వ్ చేస్తానన్నారు. డిజాల్వ్ చేసి డిజాల్వ్ దానికి ఆయన చెప్పిన భాష ఏంటి, అసలు శాసనసభలోనే పండితులు ఉన్నాం కదా, కొడాలి నాని గారి నుంచి పేరు నాని గారు ఉద్దండ పండితులు ఉన్నాం, మళ్ళీ మనకి ఎగువ సభ ఎందుకు అని చెప్పేసి ఆయన ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్పారు ఆయన మాట. అలా తీర్మానం చేసి పంపారు. అయితే తర్వాత ఆయనే మనసు మార్చుకుని నిదానంగా వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పొరపాట్లు చేయొద్దు, అటువంటి పొరపాట్లు ఏం చేయకుండా సిస్టమేటిక్ గా ఈ ప్రభుత్వం చట్ట బిల్లు తీసుకొస్తే మీరు నచ్చితే చెప్పండి, ఎస్తే ఐదర్ టాక్అవుట్ ఆర్ వాక్అవుట్. అంతేగాని సిస్టమ్ ని బ్రేక్ చేసే విధంగా అన్నసరిగా ఆయన ఆ రోజు మాట్లాడింది ఎలా ఉందంటే, నేను ఏదో రకంగా అడ్డుకుంటాను,
ఏదన్నా చేసి నేను ఎగువ సభలో అడ్డుకుంటాను, శాసన మండలిలో అడ్డుకుంటాను అంటే మాట్లాడతారు. ఈ పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్య ప్రక్రియ కాదు. మీకేమండలి ఉంటుందా శాసనమండలి ఉంటుందా? మరి చంద్రబాబు నాయుడు గారు గత తీర్మానాన్ని దృష్టిలో ఉంచుకుని శాసనమండలి ఆపొచ్చు, అందుకనే మండలి నుంచి కూడా ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు అనేటువంటి ప్రచారం ఒకటి జరుగుతుంది. ఆల్రెడీ 2 ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఒక కన్ఫ్యూజన్ ఉంది శాసనమండలి విషయంలో కూడా. మీరేం చెప్తారు సార్? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏ శాసనమండలి తీసుకున్నా సరే అది ఒక రాజకీయ పునరావాస కేంద్రం, దానికి ఒక పెద్దగా శాంటిటీ అంటూ లేదు. రాజ్యసభలో ఏ రకంగా మీకు బిల్లు ఆమోదించకపోతే వెనక్కి వచ్చేస్తారు, అలా కాదు కదా ఇక్కడ. సో రాష్ట్రాల్లో ఉన్న శాసన మండలి కేవలం ఒక రాజకీయ పునరావాస కేంద్రం, అది అన్ని పార్టీలకు కావాలి. టీడీపీకి కూడా కావాలి కదా, ఎందుకంటే చాలా మంది మేము ప్రామిస్ చేస్తున్నాం కదా. ఎమ్మెల్సీ ఇప్పుడు పిఠాపురం ఉంది, ఎస్ఎస్ వర్మ గారికి ఎమ్మెల్సీ ఇస్తాను హామీ ఇచ్చాం, ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ, మరి ఆయనకి ఇవ్వాలి. అలాగే వంగవీటి రాధా గారికి ఎందుకంటే మనకు తెలిసి ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఎక్కడ అకామిడేట్ చేస్తాం? రాజకీయ పునరావాస కేంద్రం చేయాలి కదా దాన్ని కూడా. సో అందుకనే రద్దు చేస్తారని చెప్పి నేనైతే అనుకోను. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుంటే ఆయనకు కూడా ఇబ్బందే, రేపటి రోజు ఆయనకి ఇబ్బంది. వన్ ఫైండ్ వాళ్ళందరూ వచ్చి టీడీపీ చేయకపోతే ఏం చెప్తారు ఆయన? 2019లో పోతుల సునీత, డొక్కా మాణిక్యవరం ప్రసాద్ ఇట్లా ఒక్కొక్కరుగా చాలా మంది టీడీపీని వదిలిపెట్టి టీడీపీ ఎమ్మెల్సీలు అటు జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఎమ్మెల్సీల్లో జాయినింగ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుందా కూటమిలో? ఏ పార్టీ అయినా అటు బీజేపీ అయినా వైసీపీ టీడీపీ అయినా జనసేన అయినా అవకాశం ఉంటుందా? నా వ్యక్తిగత అభిప్రాయం అయితే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని రాజకీయం చేయకుండా ఉంటే ఆయన ఎమ్మెల్సీని వాళ్ళు కాపాడుకున్నవాడు అవుతారు. ఆయన కనుక దీన్ని తీవ్రమైనటువంటి రాజకీయంగా వాడుకోదలుచుకుంటే మాత్రం ఎమ్మెల్సీలు ఉండరు, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఎందుకంటే రేపు వచ్చే అధికార పక్షం నుంచి, ఎందుకంటే రేపు గబుక్కని డిజాల్వ్ చేస్తాం అన్నాం అనుకోండి, అది ఏదో ఉన్నది కాస్త పోతుంది కదా వాళ్ళకి ఎమ్మెల్సీలకి. పాపం వాళ్ళకి ఏదో ప్రోటోకాల్ ఏదో ఉంటుంది, అదన్నీ పోతాయి కదా, అన్ని చూస్తా కూర్చోరు. సో వాళ్ళందరూ 2/3 మెంబర్స్ వచ్చి జాయిన్ అయిపోతే ఏం చేస్తారు ఆయన? ఆ 2/3 మెంబర్స్ వచ్చి జాయిన్ అయిపోతే హుందాగా వ్యవహరించండి. ఇప్పుడు ఎవరిని ఎవరిని తీసుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే చెప్తున్నాను ఏ పార్టీకి అవసరం తీసుకునేవాల్సిన అవసరం. మీరు మీ పద్ధతిగా మీరు ఎస్ అంటే ఎస్ చెప్పండి, నో అంటే నో చెప్పండి, కార్యకలాపాలు అవనివ్వండి శాసన మండలిని. మీకు నచ్చపోతే బిల్లు మాకు నచ్చలేదని చెప్పండి, ఈ వ్యతిరేకంగానే ఓటు వేయండి. అంతేకాని పట్టుబట్టి ప్రతిదీ సెలెక్ట్ కమిటీకి పంపుతాను, ఇది చేస్తాను అది చేస్తాను అంటే మాత్రం అది ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. అది ఎవరికి మంచిది? అది ఏ పార్టీకి మంచిది? మంచిది కాదు. బడ్జెట్ సమావేశాల్లో ఈ రెండు రోజులు సమావేశాలు అయిపోయిన తర్వాత బడ్జెట్ సమావేశాలు జూలైలో ప్లాన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. శాసనసభ శాసనమండలి అంటే ఇప్పుడు సమావేశం కాలేదు, రేపు శాసనమండలి కూడా సమావేశం అవుతుంది కాబట్టి బడ్జెట్ సెషన్లో ఈ లెక్కలన్నీ సరిచూసేటువంటి అవకాశం ఉంటుందా? అప్పటికే ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంటుందండి. బడ్జెట్ సమావేశంలో వాళ్ళు ప్రవర్తించే తీరు ఏంటి అనేది కూడా చూస్తారు. సో శాసనసభకి అయితే నెక్స్ట్ సెషన్కి అయితే నాకు తెలిసి ఇప్పటికే రావట్లేదు వైసీపీ, నెక్స్ట్ సెషన్ రారేమో అనుకుంటున్నాను నేనైతే. ఆయన మాటలు మాట్లాడే విధానం చూస్తుంటే ఇంకా సెషన్కే రాలి, 5 సంవత్సరాలు రాలేమో అనుకుంటున్నాను. శాసన మండలికి అయితే వస్తారు కానీ ఒక పద్ధతిగా సిస్టమేటిక్ గా చేసుకుని వెళ్తే మంచిది, లేకపోతే మళ్ళీ పైరువీలు జంపింగ్ జిపాంగ్లు ఇవన్నీ ఎక్కువైపోతాయి, ఇది చూడటానికి కూడా బాగోదు. హుందాగా ప్రవర్తించాలని చెప్పేసి నా యొక్క విన్నపం మీ ద్వారా. రైట్ రైట్, థ్యాంక్ యూ రవికరణ్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి జంపింగ్స్ని ప్రోత్సహించదు అనేటువంటి మాట రవికిరణ్ గారు చెప్తారు. అలానే రాజకీయంగా చూస్తే కూడా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినంతవరకు ఈ ఫిరాయింపులు ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేదని చెప్తున్నారు. జాతీయ స్థాయిలో ఉండేటువంటి పరిణామాలకి అనుగుణంగా కొన్ని మార్పులు జరిగినా ఆసక్తికరమైనటువంటి రాజకీయ మార్పులుగానే మనం చూడాల్సి ఉంటుంది. మరోవైపు హుందాగా వ్యవహరించడం అనే అంశంపైనే వైసీపీ మనుగడ ఆధారపడి ఉంటుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇక బడ్జెట్ సెషన్స్ నాటికి జూలైలో జరగబోయేటువంటి ఈ శాసనసభకి సంబంధించి 2 సెషన్స్లో ఇటు శాసనసభ అటు శాసనమండలిలో కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి వేచి చూద్దాం ఏం జరుగుతుందో ఏపీ పాలిటిక్స్లో. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.